మంచిని అనుకరించే పక్షి అదొక్కటేనట. అరుపు వినసొంపుగా ఉండదు, ఆకారము చూడబుద్ధి కాదు. చక్కగా పాడేవి, అందంగా ఆడేవి ఎన్నో రకాల పక్షులు ఉండగా వాటన్నిటినీ వదిలేసి ఎందుకో కాకి చుట్టూనే మనిషి ఎన్నో సామెతలు, మరెన్నో నమ్మకాలు. అలాంటివి ఏంటంటే, కాకితో కబురంపితే చాలు వచ్చేస్తానంటారు. అనర్హులకు అందని ఫలాన్ని కాకి ముక్కుకు దొండపండు అని పోలుస్తారు. ఎంగిలి చెవితో కాకి కూడా మెతుకులు వదల్చని రకమని పిసినారి వాళ్ళను వర్ణిస్తారు. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళకూడదంటూ పౌరుషానికి పోతారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో లెక్కలేనన్ని సామెతలు. ఇంకో పక్క, కాకి వేస్తే మంచి జరుగుతుందని, బంధువులు వస్తారని ఒక నమ్మకం. మరికొందరు దాన్ని చూడటమే కాదు, కలలో వచ్చిన అశుభంగా భావిస్తారు. గతంలో ఒకసారి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఒకరు కాకి వాలిందనే కారణంతో కారునే మార్చేసి వార్తల్లోకి ఎక్కారు. ఒక మనిషి చుట్టూ ఎక్కువగా కాకులు తిరుగుతున్నట్లయితే అతని జీవితంలో ప్రధాన మార్పు చేసుకోబోతుందని ఒక ప్రాంతంలో నమ్మితే, మరికొన్ని చోట్ల సన్నిహితుల్లో మరణం సంభవించవచ్చనడానికి దాని సంకేతంగా భావిస్తారు. ఒకే కాకి పదే పదే ఇంటి పరిసరాలు తిరుగుతున్నా అలానే భావిస్తారు. కర్మకాండల్లో భాగంగా పెట్టే పెండాన్ని కాకులు ఆరగించటం ఒక సంప్రదాయం. వాటిని దివ్య దృష్టి ఉందని, ఆత్మలు చూడగలవని భావిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే, కాకిని జ్ఞానానికి, భవిష్యత్తుకి, మార్పుకి, మరణానికి, మరణానంతర జీవితానికి, ఇలా మంచి చెడు ఎన్నింటికో ప్రతీకగా భావిస్తారు. మరే పక్షికి లేని ఈ ప్రత్యేకత కాకికి ఎందుకు ఇచ్చారన్న సందేహం శాస్త్రవేత్తలకు వచ్చింది. అందుకే కొన్ని దశాబ్దాలుగా వారు కాకుల మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తెలివైన పక్షి కాకిది శాస్త్రీయంగా కోర్విట్టై కుటుంబం. ఈ కుటుంబంలో ఇంకా చాలా పక్షులు ఉన్నాయి. తెలుపు నలుపు రంగుల్లో ఉండే కొండ కాటి పిట్ట, పూర్తిగా నల్లంగా ఉండే బొంత కాకి, రాగి రంగు రెక్కలు జముడు కాకి, నీలి రెక్కలు బ్లూ జే పక్షులు అన్నీ ఆ కుటుంబానికి చెందినవి. ఇంకా అడవి కాకి, ఊర కాకి, కొండ కాకి, తీర్థ కాకి, నీరు కాకి, దేశ కాకి, సముద్రపు కాకి, పేర్లతో కాకులోనూ చాలా రకాలే ఉన్నాయి. మొత్తానికి పక్షులనే కాక తన కుటుంబంలోనూ తెలివిగల పక్షులని కాకులకు పేరు. ప్రపంచమంతటా కనిపించే పక్షి ఇదొక్కటే. మరి ఈ కుటుంబానికే చెందిన మిగతా పక్షులు ఎక్కడికక్కడ కొన్ని ప్రాంతాలకే పరిమితమవుగా, కాకి ఒక్కటే ఇలా విశ్వవ్యాప్తం అవడానికి కారణం భిన్న పరిస్థితులకు తగినట్టు సర్దుకుపోవటమే దాని స్వభావం. దానికి తోడు బాగా ఎత్తుకు ఎగిరి కొత్త ప్రాంతాలను వెళ్ళటానికి, కొత్త పరిసరాల్లో అలవాటు పడి బతకడానికి దానికున్న పెద్ద రెక్కలు, పెద్ద మెదడు తోడ్పడేవి. అలా ఎప్పటికప్పుడు దాని అవసరాలకు తగినట్లుగా శరీరం మారుతూ రావడంతో కోర్విడ్తై కుటుంబంలోని మిగిలిన పక్షుల కన్నా కాకి బలమైనది, తెలివైనదిగా ఎదిగింది. రుణం ఉంచుకోవు. మన వీధి, మన కాలనీ లేదా ఊరు మనకు బాగా తెలుసుకుంటాం కదా, కానీ మనకన్నా ఎక్కువగా మన ప్రాంతంలో ఉన్న కాకులకు తెలుస్తుందట. అవి అణువణువు పరిశీలిస్తాయి. ఏ వీధి శుభ్రంగా ఉంటుంది, ఏ వీధిలో చెత్త ఉంటుంది, చెత్త బండి ఎప్పుడు ఏ మార్గంలో వచ్చి దాన్ని పట్టుకెళ్తుంది, ఎక్కడ మంచి తిండి దొరుకుతుంది, ఎక్కడ మనుషులు మంచివారు, తమ మీద రాళ్ళు విసిరే పిల్లలు ఎవరు, లాంటివన్నీ వాటికి తెలుసు. ఎప్పుడైనా ఒకసారి 4 గింజలు వేశారంటే మిమ్మల్ని, మీ కారును కూడా గుర్తుపెట్టుకుంటాయి. దానివల్ల ఏమిటి లాభం అనుకోకండి. అవి రుణం ఉంచుకోవు. కృతజ్ఞతగా బహుమతులు తెచ్చివ్వటం వాటికి చాలా ఇష్టం. తమ కళ్ళకు అందంగా, ఆకర్షణీయంగా కనిపించిన వాటిని తెచ్చి మీ ముందు పడేస్తాయి. పూసల గువ్వలు, రాళ్ళు, రంగురంగుల ఈకలు లాంటివెన్నో సేకరించి తెచ్చిస్తాయి. సియాటెల్లోని ఆ మధ్య ఒక చిన్నారికి రోజు గింజలు వేస్తున్నందుకు ప్రతిగా అవి బోల్డన్ని పూసలు రంగురంగుల కుండీలు
క్లిప్పులు తెచ్చిపెట్టాయి. వాటన్నిటిని ఆ మైసు భద్రంగా దాచుకుంది. మనం వాటిని అంతగా పట్టించుకోకనే అవి మనల్ని మాత్రం నిశితంగా పరిశీలిస్తూనే ఉంటాయట. ఆ పరిశీలన నుంచి అవి పాఠాలు నేర్చుకుంటాయి. మనుషుల్లాగే తెలివైన ప్రాణులు అనిపించుకుంటాయి. వాటికి ఆ తెలివితేటలు ఎలా వచ్చాయన్నది తెలుసుకోవడానికి పరిశోధకులు చేపట్టిన అధ్యయనాల్లో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. పిల్లల్ని పెంచుతాయి. కాకులు క్రమశిక్షణ ఎక్కువే. పెద్ద నోరేసుకొని కావు కావుమని అరుస్తుంది అనుకుంటాం, కానీ నిజానికి జాగ్రత్తగా వింటే కాకి 250 రకాల శబ్దాలు చేస్తుందట. మనకి జిల్లా జిల్లాకి మాండలికం మారినట్లే వాటికి ప్రాంతాల వారి యాస ఉంటుందట. పెద్ద రెక్కలతో రివ్వున పైకి ఎగరడమే కాదు, నేల మీద వేగంగా నడవడమో వచ్చుదానికి. ఫ్యాషన్ షోలో ర్యాంప్ మీద మోడల్స్ నడిచినట్లుగా వయ్యారంగా క్యాట్ వాక్ చేస్తుంది. కాకిని తేలిగ్గా మజ్జిగ చేసుకోవచ్చు, శిక్షణ కూడా ఇవ్వచ్చు. పెరట్లోనో బాల్కనీలోనో కాస్త తిండి పెడితే ఖచ్చితంగా రోజు అదే సమయానికి వచ్చి తిని వెళ్తుంది. సాధారణ పక్షులన్నింటిలో పిల్లలు రెక్కలు రాగానే ఎగిరిపోయి తమ బతుకు తాము బతకడం చూస్తుంటాం. కాకులు అలా కాదు. అచ్చం మనుషుల్లానే పిల్లల్ని చాలా కాలం పెంచుతాయి. ఓపిక్గా జీవన నైపుణ్యాలు నేర్పిస్తాయి. ఈ గుణమే వాటిని మిగతా పక్షుల కన్నా భిన్నంగా తెలివైన వాటిగా మార్చిందంటున్నారు శాస్త్రవేత్తలు. మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ చెందిన శాస్త్రవేత్తలు పక్షుల్లో తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల తెలివితేటలను ఎలా ప్రభావితం చేస్తుందన్న విషయంపై పరిశోధన చేశారు. ఎన్నో రకాల పక్షులు పరిశీలించగా అన్నిటికన్నా కోర్విడ్ బై కుటుంబానికి చెందిన పక్షులే ఎక్కువ కాలం పొదగడం, పిల్లలకు రెక్కలు వచ్చినా బయటకు వెళ్ళనీయకుండా తామే తిండి తెచ్చి పెట్టడం చేస్తున్నాయి. ఇక కాకపోతే దాదాపు 4 ఏళ్ల పాటు పిల్లల్ని తమ దగ్గరే ఉంచుకొని అన్నీ నేర్పిస్తున్నాయి. ఆ సమయంలో ఈ పిల్లలు తాము నేర్చుకుంటూనే చిన్నపిల్లల్ని పెంచడంలో అమ్మా నాన్నలు సాయంగా ఉంటాయి. అలా పెరగబట్టి వీటి మెదడు మిగతా పక్షుల కన్నా పెద్దదిగా ఉంటుంది. కాకి మీద అచ్చం మనుషుల్లానే శరీరంలో 2% ఉంటుంది. అందులో కూడా జ్ఞాపక శక్తి సంబంధించిన భాగం కాకుండా విశ్లేషణ శక్తికి సంబంధించిన మెదడు భాగం పెద్దగా ఉండటంతో ఇవి తెలివైన పక్షులుగా మొదటి స్థానంలో నిలుస్తున్నాయి. బలగం పెద్దది. మనుషులకే కాదు కాకులకి బలగమే బలం. జీవితకాలం ఒకే భాగస్వామితో ఉండటానికి ఇష్టపడే కాకులు కుటుంబ జీవితాన్ని సంఘ జీవితాన్ని కూడా సమపాల్లో ఆస్వాదిస్తాయి. ఒక్కో దఫ 3 నుంచి 9 గుడ్లు పెట్టి దాదాపు 4 రోజులు పొదుగుతాయి. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. చుట్టుపక్కల తమ పిల్లల్ని ఎత్తుకెళ్లే గద్దో గుడ్లగోబో కనిపిస్తే కాకులు ఒక పట్టాన్ని ఊరుకోవు, తన పిల్లల్ని మాత్రం కాచుకుందామని చూడవు. శత్రుని మొదటగా చూసిన కాకి ఒకలాంటి శబ్దం చేస్తుంది. ఆ శబ్దాన్ని విని చుట్టుపక్కల ఉన్న కాకులన్నీ అప్రమత్తమవుతాయి. క్షణాల్లో అన్నీ అక్కడికి చేరుకుంటాయి. ఆ గద్ద చుట్టూ మూగి అరిచి వేధిస్తాయి. విసిగిపోయిన అది అక్కడి నుంచి పారిపోయేదాకా సంఘటితంగా పోరాడతాయి. ఆవేశంగా ఎక్కువగా ఉండే కాకులు దాని మీద భౌతిక దాడికి కూడా పాల్పడతాయి. ఆ గొడవలో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతాయి. సాధారణ కాకులు 20 ఏళ్ళు బతుకుతాయి. కడుపు నిండి ఖాళీగా ఉండే తోటి వారితో ముచ్చట్లు పెడతాయి, ముఠాలు కడతాయి, తమకు తెలిసిన విషయాన్ని మిగిలిన వాడితో పంచుకుంటాయి. ఇసుకలో పొల్లడం, గుంపులుగా రకరకాల ఆకృతులు ఎగటం వీటికి ఇష్టం. కొన్ని నిజాలు, కొన్ని అపోహలు. కాకుల గురించి దాదాపు అన్ని సమాజాల్లోనూ రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని మాత్రమే వాస్తవాలు, ఎక్కువ భాగం అపోహలే. వాటికి హాని కలిగించే కాకులు ప్రతీకారం తీర్చుకుంటాయి అనేది నిజమే. ఇవి మనుషుల ముఖాలు ఎన్ని ఏళ్ళైనా గుర్తుపట్టగలుగుతాయి. అలాంటి వ్యక్తులు కనిపించగానే బాగా అరుస్తాయి. వాటి భాషలో అది తిట్టడం అంటారు శాస్త్రవేత్తలు. అరుదుగా మాత్రమే ఎగురుతూ వచ్చి తల మీద తన్నిపోతాయి, అంతకన్నా హాని చేయవు. తోటి కాకి చనిపోతే కాకులు సంతాపం ప్రకటిస్తాయని, మృతదేహాన్ని కూర్చోబెడతాయని, అనంతరం స్నానం చేస్తాయని చాలామంది నమ్ముతారు. అవన్నీ మాత్రం నిజం కాదు. చనిపోయిన కాకి చుట్టూ చాలా కాకులు గుమికూడుతాయి. చాలా కాసేపు మౌనంగా ఉంటాయి, కాసేపు గోలగా అరుస్తాయి. ఒక్కోసారి కొన్ని గంటలు, ఒక్కోసారి కొన్ని రోజులు అవి ఆ పరిసరాల్లో తచ్చాడుతాయి.
ఈ విషయం మీద శాస్త్రవేత్తలు చేసిన చేసిన పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, ఆ కాకి చావు కారణం ఏంటి, చుట్టుపక్కల శత్రువులు ఏమన్నా వచ్చాయా, వాటి వల్ల నాకు ప్రమాదం ఉందా, దాన్ని నేను ఎలా తప్పించుకోవాలి, ఈ ప్రాంతంలో ఎలాంటి ఆహారం దొరుకుతుంది, అదేమైనా దానికి చావు కారణమా, ఇలా పలు కోణాలు ఆలోచిస్తూ అన్నీ మౌనంగా పరిశీలిస్తాయట. దాన్నే మనం సంతాపంగా భ్రమపడుతున్నామంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక అరుపులు ఆ కాకి చావు కారణమైన శత్రువును తిట్టడమేనట. ఒకవేళ చనిపోయిన కాకి దగ్గర మనిషి ఉంటే ఆ మనిషి కనిపించినప్పుడల్లా తిడుతూనే ఉంటాయట. ఈ సంఘటన జరిగిన ఏడాది తర్వాత ఆ వ్యక్తి కనిపించిన గుర్తుపట్టి తిట్టడం మొదలు పెడతాయి. వాటితో పాటు ఆనాటి ఘటన చూడని కొత్త కాకులు ఉంటే పక్క వాటిని చూసి అవి తిడతాయట. అంతేకాదు చనిపోయిన దాన్ని ఖననం చేయటం ఉండదు. ఇక నీళ్ళలో పూర్తిగా మునగం కాకుండా రెక్కలు టపటపలాడిస్తూ ఒంటి మీద నీళ్లు చల్లుకోవడం దానికి సరదా. అందుకే ఎవరన్నా హడావుడిగా రెండు చెంబులు నీళ్లు పోసుకుని వస్తే కాకి స్నానం అంటారు. వాటికి అవే సాటి. తెలివితేటల్లో మాత్రం కాకులు వాటికి అవే సాటి. కొద్దిగా నీళ్లు ఉన్న జగ్గుల్లో రాళ్ళు వేసి నీరు పైకి వచ్చాక త్రాకి వెళ్ళిన కాకి కథ ఉత్తుత్తిది కథ కాదు. వాటి తెలివితేటల్ని మనం గమనించి చెప్పిన కథే అది. అవి నిజంగా అంత సృజనాత్మకంగా ఆలోచిస్తాయి. ఆహారం సంపాదించుకోవడానికి రకరకాల జిమ్మిక్కులు వేస్తాయి. డబ్బాలు మూతలు తెరుస్తాయి. ఎరవేసిన చేపల్ని పట్టుకుంటాయి. దూరంగా ఉన్న ఆహారాన్ని అందుకోవడానికి పుల్లలు పరికరాలుగా మలుచుకుంటాయి. 2020లో సైన్స్ పత్రికలో ప్రచురితమైన ఒక అధ్యయనాన్ని ప్రకారం అవి సంక్లిష్టంగా ఉన్న పనులు కూడా ఆలోచించి చేయగలవు. గత అనుభవాలను ఎప్పుడో చూసిన దృశ్యాల్ని గుర్తించుకొని విశ్లేషించుకొని నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ తరహా శక్తి మనుషులతో పాటు కోతులు చింపాంజీలకు మాత్రమే ఉంది. పల్లెల్లో కాకి వేరుశనగ కాయలు నేలకేసి కొట్టి పగలగొడితే పట్టణాల్లో కాకి వాటిని వాహనాలు తిరిగి రోడ్డు మీద వేసి పగలగొట్టడాన్ని పరిశోధనలు గమనించారు. వాహనం చక్రం కింద గింజలు నలిగాక ట్రాఫిక్ లైట్లు చూసి వాహనాలు ఆగాకే అవి వెళ్ళి పప్పు తెచ్చుకుంటాయి. మెదడులో కణాలు న్యూరాన్లు ఎక్కువగా ఉండి అవి సమాచారాన్ని ప్రాసెస్ చేయగలిగినప్పుడే ఇలా సొంతంగా ఆలోచించుకోవడం చేతనవుతుంది. పరిశోధకులు కాకుల కుటుంబానికి చెందిన పక్షుల మెదడుని కోళ్ళు పావురాలు ఆస్ట్రిచ్ లాంటి పక్షుల మెదళ్ళని పోల్చి చూడగా కాకుల మెదడులో ఒక్కో సగంలోనూ 200 నుంచి 300 మిలియన్ల న్యూరాన్లు ఉన్నాయంట. లక్షల సంవత్సరాల క్రితం పక్షులకు క్షీరదాలకు మెదడులో కొంత భాగం ఒకేలా ఉండేదని, క్రమేణా మిగతా వాటిల్లో అది పోగా ఈ కాకుల్లో మాత్రం వారసత్వంగా కొనసాగుతూ వస్తుందని తెలిసింది. 7 ఏళ్ళ పిల్లలు ఎంత తెలివిగా ఉంటారో కాకులు కూడా అంత తెలివిగా వ్యవహరిస్తాయని పరిశోధనలో తేలింది. ఏ వస్తువు నీటిలో తేలుతుంది, ఏది మునుగుతుందో వాటికి తెలుసు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఒక పరిశోధన చేశారు. సన్న గొట్టంలో ఉన్న గ్లాసును వెడల్పుగా ఉన్న గ్లాసును పెట్టి వాటిలో కొద్దిగా నీళ్లు పోసి కాకి ఆహారాన్ని వేశారు. పక్కన కొన్ని రాళ్ళలా కనిపించే స్పాంజీ ముక్కలు పెట్టారు. కాకులు సన్నగా ఉన్న గ్లాసుని ఎంచుకుని గబగబా రాళ్ళు వేసి ఆహారాన్ని అందుకున్నాయంట. అంటే పాత్ర సైజు, నీటి పరిణామం, ఏదైతే తొందరగా నిండుతుందో, ఏది మునుగుతుందో, ఏది మునగదు అంటివన్నీ కూడా అవి ఆలోచించగలవన్నమాట. ఇవన్నీ కమకబులు. ఇక అపోహలన్నీ ఉష్కాకి. కాకి ఒక ఉద్యోగం. తెలివిగా పనిచేయడమే కాక నేర్పిస్తే కొత్త పనులు నేర్చుకుంటున్న కాకుల సేవల్ని వీధులు శుభ్రం చేయడానికి వాడుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది కొందరికి. ప్రతిగా వాటి కాస్త ఆహారం ఇస్తే చాలు, పెద్దగా ఖర్చు లేని పని. దాని గురించి వారు మల్లగుల్లాలు పడుతుండగానే ఆలోచన అందిపుచ్చుకున్న ఒక ఫ్రాన్స్లోని ఓ థీమ్ పార్క్ సిగరెట్ పీకులు ప్లాస్టిక్ కవర్ లాంటి చెత్తను శుభ్రం చేయడం మనుషులకు చాలా ఇబ్బందిగా ఉండటంతో ఆ పని కాకుల్ని పెట్టుకోవాలనుకుంది. చెత్తను తెచ్చి బుట్టలో పడేసేలా 6 కాకులకు శిక్షణ ఇచ్చారు. ఒకసారి డబ్బాలో చెత్తను పడేస్తే ఆ డబ్బాలోని మరో ప్రక్క నుంచి కాకికి నచ్చే ఆహారం వస్తుంది. అది తిని మళ్ళీ చెత్త వెదకటానికి వెళ్ళేవి. ఆశించినట్టుగానే అవి చక్కగా పనిచేస్తున్నాయి.
పార్కులో అన్ని పక్కలా కలిగి తిరుగుతూ ఎక్కడే చిన్న చెత్త కనిపించినా తెచ్చి డబ్బాలు వేస్తున్నాయి. అదొక పనిలాగా కాక సరదాగా చేస్తుండటంతో అలాగే కొనసాగిస్తున్నారు. నిజానికి పక్షులతో పని చేయించుకోవడం తమ ఉద్దేశం కాదని, పక్షుల్ని చూసైనా మనుషులు మారి ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా ఉంటారని తమ ఆశ అని పార్క్ యజమాని చెబుతుంది. ఇది చూసి మరికొందరు కాకులను ఎక్కడన్నా నాణ్యాలు దొరికితే తెచ్చివేయడానికి ఒక వెండింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. అక్కడ మంచి ఫలితమే కనిపిస్తుంది. కాకులు కృతజ్ఞతగా పండుగ. ఉత్తరాఖండ్లోని కుమావు మండలంలో కాకుల కోసం ఒక ప్రత్యేక పండుగ చేస్తారు స్థానికులు. మహిళలు తెల్లారగట్ట లేచి గోధుమ పిండి, బెల్లం, నెయ్యిల మిశ్రమాన్ని పాలతో కలిపి ఉండలా చేసి నూనెలో వేస్తారు. వాటిని దండలా గుచ్చి పిల్లల మెడలో వేస్తారు. ఆ దండలు గూటి మూలలు అంటారు. పిల్లలు వాటిని తీసుకెళ్ళి కాకమ్మ రావమ్మ ఈ గూటికి మాల ఈ గుగిటి మాల తీసుకువెళ్ళమ్మా అంటూ పాటలు పాడుతూ ఆరు బయట ఆ మాలను పెడితే కాకులు వచ్చి ఆ ఉండల్ని తీసుకొని తింటాయి. పూర్వం ఈ ఆ ప్రాంతాన్ని పాలించిన రాజుకి లేకలే ఒక కొడుకు పుడితే రాజ్యం మీద కన్నేసిన మంత్రి ఆ పిల్లవాడిని అడలో తీసుకెళ్ళి బంధిస్తారు. రాత్రి అయ్యాక చంపేద్దామనుకుంటాడు. అది గమనించిన కొన్ని కాకులు పిల్లవాడి మెడలో ఉన్న మూలహారాన్ని తీసుకొచ్చి అంతఃపురంలో వేస్తాయి. అది చూసి పిల్లవాడికి ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన సైన్యాన్ని ఆ కాకులు వెంటబడతాడు. అలా తమ బిడ్డను కాపాడిన కాకులకు కృతజ్ఞతగా ఆ రాజు ఎలా ఏటా పుష్యమాసంలోని తొలి రోజున ఈ పండుగ చేసి వాటికి విందు ఏర్పాటు చేశాడట. ఆ సంప్రదాయాన్ని ప్రజలందరికీ ప్రజలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సమాప్తం.